కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నారు పెద్దలు. స్వయం కృషితో సినీ పరిశ్రమలో ఎదిగి తనకంటూ ఒక స్ట్రాటజీ ఫామ్ చేసుకుని తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు దాటి భారతదేశ ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ అవార్డును పొంది నేడు చలనచిత్ర పరిశ్రమలో ఎవ్వరూ పొందని అరుదైన గౌరవ పురస్కారాన్ని గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ కొణిదెల శివశంకర్ వరప్రసాద్ నుండి మెగాస్టార్గా మారిన చిరంజీవి డాన్స్ పై ఓ లుక్ ఇద్దాం. సెప్టెంబర్ 22వ తేదీన తన సినీ ప్రస్థానాన్ని ప్రాణం ఖరీదు సినిమాతో ప్రారంభించిన చిరు 2024 సెప్టెంబర్ 22వ తేదీన హైదరాబాద్ వేదికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవార్డు పొందడం యాదృచ్ఛికం. 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో 156 సినిమాలు, 537 పాటలు, 24,000 డాన్స్ స్టెప్పులు, విభిన్న రీతిలో తనను తాను మనిషి నుండి యంత్రంగా మలుచుకొని నిరంతర కృషితో ప్రేక్షకుడి నాడిని క్షుణ్ణంగా తెలుసుకొని వారికి కావలసిన రీతిలో తనను తాను ప్రజెంట్ చేసుకున్న చిరంజీవి అంజనీ పుత్రుడు అయిన ఆంజనేయుడి అనుగ్రహ దాసుడు అని చెప్పచ్చు. '78లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి ట్రైనింగ్ అయిన తర్వాత మొదటి సినిమా పునాది రాళ్ళు సినిమాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ కావడం, వెండి తెరపై కాకుండా షూటింగ్ స్పాట్లో టేప్ రికార్డర్ పెట్టి డాన్స్ చేయడంతో చాలామంది సినీ ఆర్టిస్టుల దృష్టిలో చిరంజీవి ఫీడ్ అవ్వడం జరిగింది. దీంతో చిరంజీవితో సినిమాలు చేస్తే ప్రేక్షకులు డాన్సులు ఎంజాయ్ చేస్తారని, ఒకవేళ కథ కుదరకపోయినా చిరు వేసే స్టెప్స్ సగటు ప్రేక్షకుడిని అలరిస్తాయని ఆనాటి దర్శకులు చిరంజీవికి వరుస అవకాశాలు ఇచ్చేవారు. చిరులోని డాన్స్ గ్రేస్ రేస్లో ఎవ్వరూ అందుకోలేనంత స్పీడ్ ప్రేక్షకుడు పట్టేశాడు. దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది మెగాస్టార్ చిరంజీవికి. '82లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన శుభలేఖ సినిమాలో చిరంజీవి నటనకు ఉత్తమ ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందారు. కానీ ఇందులో డాన్స్ ఎక్స్పోజ్ చేసే అవకాశం రాలేదు. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఖైదీ బాక్సాఫీస్ బద్దలు కొట్టి చిరంజీవికి స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఇందులో రగుల తొంది మొగలి పొద డాన్స్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేశాయి. 1984లో విడుదలైన గుండా, ఛాలెంజ్, హీరో, దొంగ, అడవి దొంగ, రాక్షసుడు సినిమాలు యాక్షన్ స్కోప్తో పాటు డాన్స్ గ్రేస్ ఉన్న సాంగ్స్ రావడంతో సుప్రీం స్టేజ్కి వెళ్ళిపోయారు మెగాస్టార్. 1985 నుండి చిరు డాన్స్ కొత్త పుద్దలు తొక్కింది. 85లో రిలీజ్ అయిన విజేత సినిమా సాంగ్స్లో స్టిఫ్ బాడీ లాంగ్వేజ్తో డాన్స్కు కొత్త భాష్యం చూపించారు చిరు. చిరుతో సినిమా అంటే హీరోయిన్స్ ముందు డాన్స్ ప్రిపేర్ అవుతారట. ఆ రోజుల్లో ఎక్కువగా తారా మాస్టర్ చిరు సినిమాలకు కొరియోగ్రాఫర్గా ఉండేవారు. డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ స్టెప్స్ను కొరియోగ్రాఫర్స్ అందివ్వగానే తన బాడీ లాంగ్వేజ్ మార్చగలిగే ఫస్ట్ హీరో చిరు. '88లో యముడికి మొగుడు రాధా విజయశాంతితో కలిసి చేసిన సినిమాలో డాన్సులు ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ థియేటర్ల వైపుకు రప్పించాయి. 1988లో మరో మ్యూజికల్ డాన్స్ ఫిలిం మంచి దొంగ కథాపరంగా హిట్ కాకపోయినా చిరు డాన్స్ కోసం మరలా మరలా చూసిన అభిమానులు ఉన్నారంటే
అతిశయోక్తి కాదు. 1989లో స్టేట్ రౌడీ తొలిసారి బ్రేక్ డాన్స్ రాధతో కలిసి చేసిన డాన్స్ ఇప్పటికీ యూత్ను ఉర్రూతలూపిస్తుంది. 1990లో అశ్విని దత్ నిర్మాతగా, రాఘవేందర్ రావు దర్శకుడిగా శ్రీదేవితో కలిసి చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా పాటలు యమహో నీ యమా యమా అందం, అబ్బనీ తెయ్యనీ దెబ్బ, దినక్కుతా లాంటి గ్రేస్ ఉన్న డాన్సులు, అదే సంవత్సరంలో విడుదలైన కొండవీటి దొంగ శుభలేఖారాసుకున్న అలాంటి పాటలు డాన్సులు ప్రేక్షకులని కన్నార్పనివ్వలేదు. 1991లో విడుదలైన కొన్ని సినిమాలలో కొదమసింహం కంప్లీట్గా డాన్స్ అండ్ మ్యూజిక్ పరంగా కొంత విజయాన్ని తెచ్చిపెట్టింది. అదే సంవత్సరంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ స్టోరీ, సాంగ్స్, డాన్స్ సూపర్ హిట్ ఇచ్చి సినీ పరిశ్రమలో చిరుకు ఒక సుస్థిరమైన స్థానం ఇచ్చింది. ఇక 1993లో ముఠా మేస్త్రి సినిమా బంపర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ బద్దలు కొట్టించిన సినిమా. ప్రతి పాటలో డిఫరెంట్ గ్రేస్ చూపించారు మెగాస్టార్. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 24,000 డాన్స్ మూమెంట్స్ చిరు వెండి తెరపై ప్రజెంట్ చేశారు. అందుకే గిన్నీస్ వెతుక్కుంటూ వచ్చి చిరును వరించింది. ఈ విజయానికి బ్యాక్ స్క్రీన్ డాన్సర్స్ బృంద, తార, కళ, ప్రభుదేవ, రాఘవ లారెన్స్, శేఖర్ మాస్టర్ లాంటి వారు అయినప్పటికీ వారు వేసే స్టెప్స్లోని లేని గ్రేస్ మెగాస్టార్ చిరు కెమెరా ముందు వేసే డాన్స్లో కనిపిస్తుంది. అది ఆయన ప్రత్యేకత. చిన్నప్పటి నుండి ఇష్టంగా ఫీల్ అయిన డాన్స్ నేడు ఈ ప్రపంచం గుర్తు పెట్టుకునే విధంగా తనను తీర్చిదిద్దింది అని మెగాస్టార్ తన భావోద్వేగాన్ని తెలిపారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అవార్డు ఫంక్షన్లో. ఏది ఏమైనా చిరు డాన్స్ వేస్తుంటే పక్కన ఏ హీరోయిన్ ఉంది, వెనకాల ఎంతమంది గ్రూప్ డాన్సర్స్ ఉన్నారు, డాన్స్ మాస్టర్ ఎవరు అని ఆలోచించే ప్రసక్తే ఉండదు. మన రెండు కళ్ళు ఆయన గ్రేస్ బేస్ మీదే ఉంటుంది. మరి మీరేమంటారు?